క్షేత్రస్థాయిలో లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎర్రగొండపాలెం బ్లాక్ డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్ ఎం శేషరెడ్డి అధికారులను హెచ్చరించారు. శుక్రవారం పుల్లల చెరువు మండలం పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీఓ తహసీల్దార్ పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా గృహ నిర్మాణం వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖల అధికారులతో ఎర్రగొండపాలెం బ్లాక్ డెవలప్మెంటల్ మానిటరింగ్ ఆఫీసర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రగొండపాలెం బ్లాక్ లోని ఎర్రగొండపాలెం పుల్లల చెరువు త్రిప్రాంతకం దోర్నాల మండలాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు మానిటరింగ్ ఆఫీసర్ నియమించడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం పంచాయతీ భవనాలు నిర్మాణాలు గృహ నిర్మాణాలు రైతు భరోసా కేంద్రాల పనితీరు సచివాలయాల పనితీరు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టర్స్ తో మీటింగ్ సారీ వీడియో కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానిలో ఏ ఎజెండా ఐటమ్స్ అయితే ఉన్నాయో అదే ఎజెండా ఐటమ్స్ కూడా ఈ డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కూడా వారంలో రెండు రోజుల పాటు ఈ గ్రామాలు ఈ మండలం వచ్చేసి మండల స్థాయిలో అధికారులతో మీటింగ్ పెట్టుకొని మీ అందరికీ కూడా ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మీకు మండల స్థాయి అధికారులు అంతా కూడా చూసే ఉంటారు. ఈ ఫార్మేట్స్ అన్నీ కూడా మీరు విలేజ్ లెవెల్ కూడా వెళ్ళిపోయి ఇక్కడ మండల లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ ఈ మండలం చూసిన తర్వాత ఒక విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకుని విలేజ్కి వెళ్ళిపోయి దానికి కలెక్టర్గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే ఈ విలేజ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉందో ఆ విలేజ్ విజిట్ చేయమన్నారు. అంటే మనం దగ్గరగా ఉంది కాబట్టి పొద్దు చెరువు అనేది పక్క విలేజ్ అనేది కాకుండా పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నట్టు ఉన్న చోటకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి విలేజ్ లెవెల్ స్టాఫ్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో ఇక సచివాలయ స్టాఫ్ కానివ్వండి ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా మన సచివాలయ స్టాఫ్కి వాళ్ళకైతే వర్క్ చేసినాం. అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి అంగన్వాడీ కానివ్వండి ఆశా కానివ్వండి లేకపోతే మనకున్న విఆర్ఓ కానివ్వండి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి ఇది కూడా అందుకని ప్రతిదీ కూడా విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్తో కూడా ఒక మీటింగ్ లా కండక్ట్ చేసుకొని మండల స్థాయి అధికారులే కాకుండా అక్కడ సచివాలయం అక్కడ ఉన్నటువంటి వర్క్స్ ఏ విధంగా ప్రోగ్రెస్ జరుగుతున్నాయి నాడు నేడు కానివ్వండి ఎన్ఆర్ఈచెస్ కానివ్వండి ఈ సచివాలయాలు ఆరు రకాల విలేజ్ సెక్రటేరియట్ విలేజ్ అధికారులు కానివ్వండి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ కానివ్వండి తర్వాత మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి అసలు స్టార్ట్ కాకుండా ఉన్నాయా లేకపోతే స్టార్ట్ అయితే కనుక ఎంతకాలం నుంచి ప్రోగ్రెస్ అనేది ఏమైనా ఉందా మాకు భూసేకరణ అంటే మీకు ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఏమో సబ్జెక్ట్ వాళ్ళకి తెలుస్తుంది భూసేకరణ అంటే కనుక ఫస్ట్ డిఎన్ అని తర్వాత డిడి అని పీవీ అని ఆ విధంగా ప్రోగ్రెస్ అనేది నాడు నేడు ప్రీవియస్గా స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి కంపారిజన్ అనేది అదేవిధంగా పోయిన సార్ మీటింగ్ పెట్టిన దానికి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందనేది కూడా అక్కడ కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. కలెక్టర్ గారు ప్రతి మంగళవారం ఈ డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ నియర్లీ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ కూడా మీరు మండల్ విలేజ్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా రివ్యూ చేసుకొని దీంట్లో ఎవరు పెర్ఫార్మెన్స్ అయితే సక్రమంగా లేదో వాళ్ళ మీద ఇమీడియట్గా డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయమని చెప్పేసి దానికి కూడా ఫామ్ చూసారు కూడా చూసారు కదా అందరూ చూసారు మీరు కూడా అది మెడికల్ కావచ్చు రెవెన్యూ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అక్కడ పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే కానీ ఇమీడియట్గా వాళ్ళ మీద అక్కడక్కడే మీరేమి ఎస్సీ గారిని కావాల్సిన పని లేదు లేదా పిఆర్ కావాలి మెడికల్ డిఎంహెచ్ఓ గారిని కావాల్సిన పని లేదు నేను ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి వెంటనే వాళ్ళ యొక్క వాళ్ళ నేము పర్టికులర్స్ ఏ విధంగా స్లాక్నెస్ ఉంది అనేది కూడా ఇమీడియట్గా దానికి ఒక ప్రిస్క్రైబ్ ఫార్మేట్ కూడా వాళ్ళే ఇచ్చారు లెటర్ కూడా దాంట్లో జస్ట్ నేము ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసి పంపించేసి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎక్కడ తక్కువ ఉందో మెన్షన్ చేసి పంపిస్తే ఇమీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. నా ఉద్దేశం ఎవరిని సస్పెండ్ చేయాలనేది అయితే నా మెంటాలిటీ కాదు. మనం అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా పెట్టేసి ఇస్తే కనుక ఇప్పుడు నాకు ఇచ్చిన మిమ్మల్ని తీసుకొని రిమార్క్స్ పెట్టించేస్తే కనుక అదంతా కూడా రేపు మంగళవారం మాకు జరగబోయే కలెక్టర్ గారి మీటింగ్లో సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ కంటే ముందు డెవలప్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ అయిన ముందు అన్నది కూడా రివ్యూ చేసి పుల్ల చెరువులో ఏ ప్రాబ్లం ఉంది అక్కడ ఒకసారి కూడా మంచిగా జరుగుతున్నాయా దానికి ఏమైనా ఇబ్బంది ఉందా అక్కడ ఎవరు సరిగ్గా చేయట్లేదు ఎవరి మీద రిపోర్ట్ రాశారు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాం. దాంట్లో అదేవిధంగా సాధ్యాసాధ్యాలు ఏమి ఇబ్బందులు అయితే ఉన్నాయో కూడా నోట్ చేస్తే కనుక మీ తరపు నేను అక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అక్కడ మన లెవెల్లో
జరగని కొన్ని ఇబ్బందికరమైనది ఉన్నట్టుదే అది సీఎం గారితో మన కలెక్టర్ గారి ద్వారా మాట్లాడి మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఎస్సీ గారితో అయితే మీకు మీ హైర్ అథారిటీస్తో మాట్లాడాలంటే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది, కానీ కొంతమంది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేదు. నాతో తెలియజేయండి మీరు మీ ఇబ్బందులు ఉంటారు.